డబుల్ బెడ్రూమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ స్టార్ట్ అయింది. డబుల్ బెడ్రూమ్ ఎవరుతుందంటే మా డబుల్ బెడ్రూమ్ చూసే మోడీ గారట ప్రధానమంత్రి ఆయన పోటీ గారు ఈయన చూడలేదు పీకలేదు ఈయన ఈయన చూసాడు ఆయన అయిపోయినాడ. ఇలా కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ఇప్పటికే 80% ప్రజలకు ఫ్రీ ఇస్తున్నాం మనం. కేవలం 20% మాత్రమే బాకీ ఉంది. 80% ప్రజలకు ఫ్రీ ఇస్తున్నాం, తీసుకుంటాం, చాలా మంది తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే. ఇలా దానికోసము 2500 కోట్లు కేటాయిస్తున్నాడ మళ్ళీ అవి చంపడానికి. మళ్ళా 2000 కోట్లు అని ఏమో ఈ మళ్ళీ పేపర్లలో హెడ్లైన్స్ రావాలే. మళ్ళీ 50 కోట్లు 60 కోట్లు అంటే పేపర్లు రాయా, టీవీలో బ్రేకింగ్ రావా, దోసుకోరాదా? రెండు రకాల లాభం పొందాలి కదా. పేపర్లో హెడ్లైన్స్ రావాలి, టీవీలలో బ్రేకింగ్ రావాలి, మళ్ళానే చంపుకోవాలి పైసలు. 2500 కోట్లు కేటాయించిన దీనికోసం. అరే 80% మందికి ఇప్పటికే ప్రధానమంత్రి గారు కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నాడు. లెక్క చెప్పు మరి, నువ్వు 2500 కోట్ల రూపాయలు కేటాయిస్తాను కదా, లెక్క చెప్పు ఎన్ని కోట్ల మందికి ఇస్తున్నావు, చెప్పు లెక్క చెప్పు. ఇప్పటికే 30 లక్షల మందికి కోవిడ్ తీసుకుంటే వ్యాక్సిన్ తీసుకుంటారు. అప్పటికి ఇప్పటికే 2000 సింపుల్గా చేస్తారు. 2000 అంటే ఆ లెక్కన ఇప్పుడు మళ్ళీ 2000 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా అంచనాలు వేసి పైసలు చంపుకున్నాడో ఇప్పుడు కోవిడ్ పేరు చెప్పి వ్యాక్సిన్ పేరు చెప్పి మళ్ళీ 2000 కోట్లు 2500 కోట్లు చంపుకుంటున్నాడు. ఇక రెడీ అన్నట్టు ఇలా చేతులు చేసింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. పేద ప్రజలు పిట్టలు రాలిపోతున్నారు. కనీసం మరణాల సంఖ్య చెప్తలేదు ప్రభుత్వం, కోవిడ్ పేషెంట్ల సంఖ్య చెప్తలేరు ప్రభుత్వం. దీనిని ఒక చిన్న సమస్యగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. దానివల్ల ప్రజల్లోపట ఒక నిర్లక్ష్యం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణము రాష్ట్ర ప్రభుత్వమే. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ సమీక్ష జరపలే. ముందేమో మంత్రి రాయే ఆక్సిజన్ ఫుల్, ఇంజెక్షన్స్ ఫుల్ ఉన్నాయి, 1000 కోట్ల గతంలో అన్నాడు. ఏదైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇందాక మొన్న కేంద్రం ఆక్సిజన్ ఇస్తలేదు, కేంద్రము ఇంజెక్షన్స్ ఇస్తలేదు, పేరుతో పెళ్లి కొడతాడు లేకుండా సాగు కొడతాడు. ప్లాన్ ప్రకారము ప్రభుత్వం చేతిలేసినాక ప్లాన్ ప్రకారము కేంద్రాన్ని బదనాం చేయాలని చెప్పి తప్పించుకోవడానికి ఇలా అయ్యా కొడుకులు అబద్ధాల మొత్తం అబద్ధాలని ప్రజలు గుర్తించారు. వాళ్ళు ఎవరు నమ్మతలేరు, వాళ్ళ మాటలు నమ్మతలేరు. ఇప్పుడు ఏం చేసి మంత్రితో ఆడిస్తారు, ఇక మంత్రితో మంత్రితో మొత్తం అబద్ధాలు ఆడిస్తారు. ఇక మరి కోవిడ్ వ్యాక్సిన్ పేరుతోని ఇలా 2500 కోట్ల రూపాయలను జేబులు నింపుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజలు గుర్తిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించడానికి గెలిపించడానికి ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, గెలిపించండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో అక్రమ పద్ధతిలో డబ్బులు వెచ్చించి గెలిచే ప్రయత్నం చేస్తున్నది, ఓటుకు 5000 నుంచి 10000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది, బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. నేను అచ్చంపేటలో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను అచ్చంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒక నేషనల్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు అచ్చంపేటలో ఒక రోడ్ షోలో ప్రసంగిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులచ్చి గెలికి గొడవ చేసే ప్రయత్నం చేస్తే
అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు సంధాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా గొడవలు పోలీస్ అధికారులే గొడవలు సృష్టించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుడ్లను కొట్టాడు కొట్టిన ఆయన విపరీతమైన లాఠీచార్జు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చేశారు ఆయన దాదాపు నలుగురు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికి ఆసుపత్రి పాలేరు అచ్చంబిడ్డలు వన్ సైడ్ లాఠీచార్జ్ చేశారు అసలు రాష్ట్రంలో అసలు డీజీపీ గారు ఉన్నారు ఇక్కడ అసలు అసలు డీజీపీ గారు చెప్తే కింద అధికారులు వింటున్నారా అనేక సందర్భాల్లో డీజీపీ గారికి ఈ విషయాలను స్పష్టం చేశా నేను సంబంధిత ఎస్పీ గారికి స్పష్టం చేసినా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంది ఎవరి కంట్రోల్లో పని చేస్తుంది అధికారులు ఎవరి కంట్రోల్లో ఉన్నారు अरे डीजीपी गारु चेप्ते न्याय जरुगुतलेदु मन डीजीपी एंदुकु अर्थं कादु तिट्ट तिट्टमंटारु मल्ल जीएसएमसी एन्निकल्लो आयन डैरेक्षन लोने भारतीय जनता पार्टी कार्यकर्तलनु कोट्टारु इप्पुडु डीजीपी गारि डैरेक्षन लोने डीजीपी गारि डैरेक्षन लोने पापं एन्निकल गिफ्ट इस्तानु कोरक मुख्यमंत्री गारिकि डीजीपी गारु ए पोते उंडि सार ఈ సార్ అన్ని గెలుపిస్తా అన్ని కార్పొరేషన్ గెలుపిస్తా మా పోలీసు వాళ్ళు గెలుపిస్తా ఈ సార్ బాధ్యత మాకే అప్పచెప్పండి అని చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు బాస్కు లేకపోతే బాస్ అని కాదు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా బాస్కు అయితే పైసలు ఇవ్వాలి లేకుంటే పదవి ఇవ్వాలి అధికారం ఇవ్వాలి బాస్కు అన్ని కార్పొరేషన్లో డీజీపీ గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను బెదిరించే ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు నిజమైన అధికారులందరూ లూప్లలో వేరు నిజమైన అధికారులందరూ లూప్లలో వేరు మంత్రుల ఎమ్మెల్యేల ప్రజాపల పైరవతన్ లెటర్లతో రికమెండేషన్ లెటర్ తోనందరూ కూడా డ్యూటీ చేస్తున్నారు దానివల్ల అభద్రత భావం ఇప్పటి ప్రజల్లో పట ఇదే రాబోయే రోజుల్లో శాంతి భద్రత సమస్యగా వస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి రాష్ట్ర డీజీపీ గుర్తుంచుకోవాలి బాధ్యత అయితే పదవిలో ఉన్నావు నువ్వు శాంతి భద్రత కాపాడుస నువ్వే శాంతి భద్రత సమస్య సృష్టిస్తే ప్రజలు ఎడుకోవాలి బైసాలో పట్టించుకోవు నువ్వు కాగజ్ నగర్ లో పట్టించుకోవు హరీష్ రావు కోవిడ్ పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే రాత్రి రాత్రి ఎత్తుకపోయారు కోవిడ్ పేషెంట్ కాదు అంటారు ఇవాళ కోర్టు మళ్ళీ ఏం చెప్పింది టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ఆయన త్రీ డేస్ జైల్లో ఉన్నాడు మరి జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి ఏంది భాగ్యరెడ్డి గారు అర్ధరాత్రి ఎత్తుకపోతారాయన 38 రోజుల పాటు జైల్లో ఉంచారు హరీష్ రెడ్డి మీద లాఠీచార్జ్ చేస్తారు డీజీపీ మాట్లాడాడు వరంగల్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆస్తుల మీద దాడి చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులను జేసీపీ తో ధ్వంసం చేస్తారు 53 మంది నాయకులను కార్యకర్తలు జిల్లా అధ్యక్షురాలు లేడీ శ్రీధర్ గారు పక్క జిల్లా అధ్యక్షులు 53 మంది జైలుకు పంపారు నల్గొండలో దాడి చేశారు పోలీసులు నల్గొండలో 20 మందిని 20 రూపాయలు జైలుకు పంపారు ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసిన దోసుకున్నా కూడా ఒక్కరి మీద కేసు పెడతలేరు మా జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొన్న కార్యక్రమం దాడి చేసిరంటే పోలీసులు లాఠీచార్జ్ చేసిరంటే ఏ విధంగా శాంతి భద్రతలయో ఒక్కసారి గుర్తుకొస్తా ఉంది అందుకే కేంద్రం దృష్టి తీసుకుపోయినాం అనే విషయం కూడా కేంద్రం దృష్టి తీసుకుపోయినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉందని చెప్పి కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఖమ్మం కార్పొరేషన్లో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మా కృష్ణవేణి గారికి మద్దతుగా ఝాన్సీ గారు కృష్ణవేణి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఝాన్సీ గారు పోటీ నుంచి విరమించుకొని వీరు కృష్ణవేణి గారు వారు ఝాన్సీ గారు రాలే వరకు వస్తున్నారు పోటీ నుంచి విరమించుకొని 12 డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి
మద్దతు దొరుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులమైన నమ్మకం లేదు వాళ్ళకు. వాళ్ళ మా నాయకులు ఇక్కడ లోకల మంత్ర లేకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని వాళ్ళకి వాళ్ళ వారికి అచ్చ అనిపిస్తుంది. మమ్మల్ని కాపాడాల్సినటువంటి నాయకులు, మన పార్టీని కాపాడాల్సిన నాయకులు ఇంకో పార్టీని కాపాడడానికి ఇంకో పార్టీని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ పార్టీలో ఉండలేమని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ ఏర్పడుతున్నారు. ఒక్కటి ప్రజలు గుర్తుంచుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కబ్జాలను ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నాం మేము. ఇంతమంది అభ్యర్థులు బెదిరిస్తా కూడా, డబ్బుల ద్వారా ఇస్తాం మబ్బే మాటలు చెప్పినా కూడా, పోలీసుల ద్వారా బెదిరిసినప్పుడు కూడా, కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎదురుంచి జెండా కోసం ఇక్కడి కార్పొరేషన్లో కాశాబ్ జెండాను రెపరెపలు అందించడానికి ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. దాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తుందిగా కోరుతున్నాను. అందుకే ధన్యవాదాలు.